హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబు కన్స్ట్రక్షన్ అండి. నా పేరు బాబు. ఫ్రెండ్స్, సిమెంట్ ఇంటి కన్స్ట్రక్షన్లో కానీ మరి ఏదైనా కన్స్ట్రక్షన్లో కానీ సిమెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే అండి. ఇంటి నిర్మాణంలో ప్రతి దశలోనూ సిమెంట్ లేకుండా మనం ఏం చేయలేమండి. సో అలాంటి ఇంపార్టెంట్ సిమెంట్ గురించి మనం ఇల్లు కట్టే ముందే కొద్ది గొప్ప ఐడియా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సిమెంట్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో దీని ద్వారా మీరు రేపు ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక మంచి సిమెంట్ని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి ఇంటిని మీరు కట్టుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వచ్చేసినామంటే, సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సిమెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇంటి నిర్మాణంలో ప్రధానంగా వాడే ఓపీసీ పీపీసీ సిమెంట్ గురించి, అలాగే ఎస్ఆర్సీ సిమెంట్ అంటే ఏంటి, అది ఎక్కడ వాడతాం అనే విషయాలు మొత్తం కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. అదేవిధంగా ఫ్రెండ్స్, సిమెంట్ కొనేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని నాణ్యతను చిన్న చిన్న చిట్కాలతో మనమే ఎలా కనుక్కోవడం, అంటే అది నాణ్యతగా ఉందా లేదా అని ఎలా కనుక్కోవడం అనే పూర్తి విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సిమెంట్ అనేది 18వ శతాబ్దంలో పోర్ట్లాండ్ కనుక్కున్నారండి. ఆ తర్వాత ఇది ప్రపంచం మొత్తం కూడా వాడుకలోకి వచ్చిందన్నమాట. సో ఫ్రెండ్స్, సిమెంట్లో దాదాపు 20 రకాలు ఉంటాయండి. సో ప్రతి రకం కూడా ప్రత్యేకమైన నిర్మాణం కోసం వాడుతూ ఉంటారన్నమాట. అంటే కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, ఆయిల్ ఫ్యాక్టరీస్ కానీ, లేకుంటే పెద్ద పెద్ద కెనాల్ కానీ, సముద్రం లోపల జరిగే నిర్మాణాలకి ప్రతి దానికి ఈ 20 రకాల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా వాడుతూ ఉంటారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంటి నిర్మాణంకి వచ్చినామంటే మనం ప్రధానంగా వాడేది 2 రకాలండి. ఒకటి ఓపీసీ, రెండవది పీపీసీ, అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, పోజులోన పోర్ట్లాండ్ సిమెంట్. సో ఫ్రెండ్స్, ఈ 2 రకాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఏ రకమైన సిమెంట్ ఇంటి నిర్మాణంలో ఎక్కడ వాడతా అనే విషయాలు మనం క్లియర్గా 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఇంటి నిర్మాణంలో ప్రధానంగా వాడేది 2 రకాలైన సిమెంట్ అండి. ఒకటి ఓపీసీ, ఇంకోటి పీపీసీ అండి. ఓపీసీ అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, పీపీసీ అంటే పోర్ట్లాండ్ పోజులోన సిమెంట్ అండి. సో ఓపీసీలో అయితే లైమా, సిలికా, అల్యూమినా, ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియా అనే మొదలైన పదార్థాలతో దీన్ని తయారు చేస్తారండి. అదే పీపీసీ అయితే ఓపీసీలో వాడే అన్ని మెటీరియల్స్తో పాటు ఎక్స్ట్రాగా దీంట్లో ఫ్లై యాష్, క్లే, జిప్సమ్ అనేది యాడ్ చేస్తారండి. దీది పీపీసీలో అనమాట. ఇంకా ఓపీసీలో అయితే ఇందులో 3 రకాల గ్రేడ్స్ ఉంటుందండి. 33 గ్రేడ్, 43 గ్రేడ్, 53 గ్రేడ్. ఇది ఏం లేదండి, ఒక చిన్న క్యూబ్, సిమెంట్ క్యూబ్ని, అంటే 1 by 1 mm క్యూబ్ని 28 రోజుల పాటు దీన్ని బాగా నీటిలో తడిపిన తర్వాత దీని మీద 33 న్యూటన్ బరువుతో కానీ ప్రెస్ చేసినప్పుడు అది కానీ తట్టుకుంది అనుకోండి, దాన్ని 33 గ్రేడ్ అని. అదే 43 న్యూటన్ ప్రెషర్తో కానీ ప్రెస్ చేసినప్పుడు అది తట్టుకుందంటే 43 అని. 53 న్యూటన్ ప్రెషర్తో ప్రెస్ చేసినప్పుడు అది తట్టుకుందంటే 53 గ్రేడ్ సిమెంట్ అంటారనమాట. పీపీసీలో అయితే ఎటువంటి గ్రేడ్స్ ఉండదండి, ఇది ఆల్మోస్ట్ 33 గ్రేడ్కి సమానంగా ఉంటుంది. కాకపోతే ఇది పోను మరింత దృఢంగా స్ట్రాంగ్ అవుతుందండి. ఇంకా ఓపీసీలో అయితే ఇది గట్టి పడే సమయం చాలా తక్కువ అండి, అంటే 4 నుండి 5 గంటల్లో ఇది గట్టి పడిపోతుంది అనమాట. దీనివల్ల ప్రాబ్లం ఏమంటే అండి, ఇది త్వరగా గట్టిపడడం వల్ల ఇది దీంతో పనిచేయడం అంటే కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట, కొద్దిగా అన్ఈజీగా ఉంటుందన్నమాట, అంత ఫ్రీగా వర్క్ చేయలేమన్నమాట. ఇంకోటి ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు గోడ కట్టారనుకోండి, ఇంకా పొద్దున్న 9 గంటలకి స్టార్ట్ చేసి మీరు ఈవినింగ్ దాకా గోడ కట్టేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ స్టార్టింగ్ పొద్దున్న కట్టుంటారు గోడ దగ్గర ఏదైనా చిన్న మార్పులు చేర్పులు చేయాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సిమెంట్ గట్టి పడిపోయింది కాబట్టి అక్కడ ఎటువంటి మార్పులు మీరు చేయలేరండి. అదే పీపీసీ అంటే ఇది గట్టి పడే టైము బాగా తీసుకుంటుంది, అంటే ఇది గట్టి పడడానికి సుమారు 10 గంటలు పడుతుందండి. సో నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే కానీ, మీరు పొద్దున పని స్టార్ట్ చేసి సాయంత్రం ఫినిష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు పొద్దున చేసిన పని దగ్గర వెళ్ళి అక్కడైనా మార్పులు చేర్పు చేయాలంటే ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఆ సిమెంట్ అప్పటి కూడా మెత్తగానే కొద్దిగా తేమ తేమగా ఉంటుంది కాబట్టి అక్కడ మార్పులు చేర్పులు ఈజీగా చేయొచ్చండి. ఇంకోటి ఏమంటే, ఇది మెత్తగానే ఉంటుంది కాబట్టి, తేమగానే ఉంటుంది కాబట్టి దీంతో పనిచేయడం, ఈ సిమెంట్తో పనిచేయడం చాలా తేలిక అనమాట, బాగా ఫ్రీగా ఉంటుందంట పనిచేయడానికి. సో ఇంకోటి ఏమంటే, ఓపీసీ సిమెంట్ ఏమంటే ఇది త్వరగా గట్టిపడుతుంది కానీ ఇది అంతగా మన్నిక ఉండదన్నమాట, అంటే ఫ్యూచర్లో ఇది కొద్దిగా బలహీనం త్వరగా అవుతుంది అనమాట, అంటే అంత స్ట్రాంగ్గా ఉండదండి ఫ్యూచర్లో, పోను ఇది బలహీన పడుతుంది. అదే పీపీసీ సిమెంట్ అంటే �ది నిదానంగా గట్టిపడినా కానీ ఇది పోను లైఫ్లో బాగా గట్టిగా దృఢంగా అవుతుందండి, పైగా దీని మన్నిక అయితే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట.
సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఓపీసీ సిమెంట్ దాదాపు ఇప్పుడు అందరూ 53 గ్రేడే వాడతారండి, 33 గ్రేడ్ వాడడం లేదు, ఇంకా 43 కూడా చాలా తక్కువ వాడతారు, ఎక్కువగా ఏమంటే 53 గ్రేడ్నే వాడతారు అనమాట. ఈ 53 గ్రేడ్ అంటే చాలా త్వరగా గట్టిపడుతుందండి. ఈ చాలా త్వరగా గట్టిపడే క్రమంలో ఏంటంటే ఇది విపరీతమైన వేడిని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడేమంటే ఈ కన్స్ట్రక్షన్లో ఈ కాంక్రీట్ కానీ లేకుంటే వాల్స్ కానీ ఇందులో క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీని కాబట్టి దీనికి ఏమంటే మీరు వాటర్తో క్యూరింగ్ బాగా ఎక్కువ చేయాలండి. ఓపీసీ సిమెంట్ ఎప్పుడు కానీ చూసుకోవాలండి, 7 నుంచి 10 రోజుల దాకా మీరు వాటర్ క్యూరింగ్ చేయాల. 7 నుంచి 10 ఎందుకంటున్నానంటే ఇప్పుడు శీతాకాలంలో కానీ లేకుంటే చల్లగా ఉండే ఏరియాలు ఏమంటే మీరు 7 రోజులు వాటర్ క్యూరింగ్ చేస్తే సరిపోతుందండి. అలా కాకుండా బాగా వేడిగా ఉండే లేకుంటే వేసవి కాలంలో అయితే మీరు 10 రోజుల పాటు వాటర్తో క్యూరింగ్ చేయాలండి. అదే పీపీసీ సిమెంట్ అయితే మీరు ఇది నిదానంగా గట్టిపడుతుంది కాబట్టి ఇందులో అయితే అంతగా వేడి ప్రొడ్యూస్ కాదండి, అంత ఎక్కువగా క్రాక్స్ అయితే రాదు, ఎందుకంటే దీన్ని ప్రాసెస్ స్లోగా ఉంటుంది కాబట్టి. సో దీన్ని ఎప్పుడైనా వాటర్ క్యూర్ చేయాలనుకున్నప్పుడు మీరు 10 రోజుల నుంచి 15 రోజుల దాకా చేయాలండి. అంటే ఓపీసీలు చెప్పినట్టే చల్లగా ఉండే ప్రాంతాల్లో కానీ లేకుంటే శీతాకాలంలో కానీ మీరు 10 రోజులు క్యూరింగ్ చేయాలి. అదే బాగా వేడిగా ఉండే ప్రాంతాల్లో కానీ వేసవి కాలంలో కానీ అంటే ఎండాకాలంలో కానీ మీరు 15 రోజుల దాకా మీరు వాటర్ క్యూరింగ్ చేయాలి. చూడండి ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను, మీరు ఇంటి నిర్మాణంలో దేంట్లో పిసినాంతరం చిన్నా కానీ పర్వాలేదు, కానీ వాటర్ క్యూరింగ్లో మాత్రం దయచేసి మీరు కాంప్రమైజ్ అవ్వద్దండి. మీరు ఎంత బాగా వాటర్తో క్యూరింగ్ చేస్తారో గోడలు కానీ ఆ కాంక్రీట్ కానీ బీమ్స్ కానీ కాలమ్స్ కానీ ఆ సిమెంట్ అంత గట్టిపడి ఆ ఇంటి నిర్మాణం అంత స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో ఇంకోటి ఏమంటే ఓపీసీ అయితే ఇది నీటిని పీల్చే గుణం దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల లీకేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అంటే మీరు బాత్రూంలో కానీ లేకుంటే ట్యాంక్స్ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ లేకుంటే కిచెన్ దగ్గర కానీ ఎక్కడైతే నీటి ఎక్కడ ప్రవహిస్తూ ఉంటుందో లేకుంటే స్టోర్ ఉంటుందో అలాంటి చోట్ల ఇది ఓపీసీ సిమెంట్ని మీరు ఎప్పుడు వాడద్దండి. పీపీసీ సిమెంట్ అంటే ఇది ఎక్కడైనా వాడచ్చండి. ఇది వాటర్ ఇది ఏమంటే దీనికి నీటిని పీల్చే గుణం కొద్ది తక్కువ అండి ఓపీసీతో పీల్చుకుంటే. కాబట్టి ఇదేమంటే మీరు వాటర్ ట్యాంక్స్ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఎక్కడైనా వాడచ్చు. మీరు ఎప్పుడైనా చూసినారంటే ఇక్కడ నదుల దగ్గర కానీ లేకుంటే కాలువల్లో కానీ ఈ సిమెంట్ని వాడుతూ ఉంటారు, ఎందుకంటే ఇది నీటిని పీల్చుకునే గుణం దీనికి చాలా తక్కువ ఉంటుందండి. సో ఓపీసీ ఎక్కువగా ఎక్కడ వాడతారంటే బాగా హైరేస్ బిల్డింగ్స్ అంటే 10-20 అంతస్తుల బిల్డింగ్ దగ్గర కానీ వాడుతుంటారు. పైగా దీన్ని ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జ్ కానీ బీమ్స్ కానీ పిల్లర్స్లో దీన్ని ఎక్కువగా వాడతారండి ఓపీసీ సిమెంట్ని, ఎందుకంటే ఇది త్వరగా గట్టిపడిపోతూ ఉంటుంది కాబట్టి. ఇంకా పీపీసీ సిమెంట్ తీసుకోవచ్చంటే అన్ని రకాలైన రెసిడెన్షియల్లో దీన్ని విరిగా వాడతారా అండి, ఈ సిమెంట్ని బాగా వాడతారు, ఇది సూటబుల్ ఫర్ అండి ఎక్కడైనా సరే అండి, పిల్లర్స్ కానీ కాలమ్స్ కానీ గోడలు కానీ ఎక్కడ కానీ దీన్ని పీపీసీని రెసిడెన్షియల్లో ఫుల్గా వాడతారండి. ఇంకోటి అంటే పీపీసీ మీరు ఎప్పుడు కానీ గోడల్లో కానీ ప్లాస్టరింగ్ కానీ వాడవద్దు, ఎందుకంటే ఇది హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది కాబట్టి ఆ గోడల్లో క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పైగా అంత స్మూత్గా ఉండదండి ఫినిషింగ్. సో ఓపీసీ ఎప్పుడు కానీ మీరు గోడలు నిర్మాణంలో కానీ లేకుంటే ప్లాస్టిక్ నిర్మాణంలో దీన్ని వాడద్దండి. పీపీసీ అయితే మీరు దీన్ని గోడల నిర్మాణంలో లేకుంటే ప్లాస్టిక్ నిర్మాణంలో కానీ దీన్ని బాగా మీరు వాడచ్చండి, ఎందుకంటే ఇందులో క్రాక్స్ తక్కువగా వస్తుంది కాబట్టి, పైగా దీని ఫినిషింగ్ కూడా బాగా స్మూత్గా ఉంటుంది. దీన్ని మీరు పీపీసీ సిమెంట్ని గోడలు ప్లాస్టింగ్లో వాడచ్చండి. ఇంకోటి ఏమంటే ఓపీసీ జనరల్గా ఏమంటే మాకు టైం లేదు, త్వర త్వరగా మనం కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసేవల్ల అని అనుకునే వాళ్ళు ఓపీసీ సిమెంట్ వాడండి, ఎందుకంటే ఇది త్వరగా గట్టిపడిపోతూ ఉంటుంది, మీ వర్క్ ఫాస్ట్గా అవుతూ ఉంటుందండి. ఇంకేమంటే కొందరు లేదు మాకు అంత తొందరగా ఏం లేదు, ఇంటి మన్నిక మాకు ఇంపార్టెంట్, హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ లాంగ్ పీరియడ్లో కూడా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు అయితే మీరు పీపీసీ సిమెంట్ని వాడండి, ఎందుకంటే ఇది గట్టిపడడం కొద్దిగా స్లో అయినా కానీ ఫ్యూచర్లో బాగా మంచి బలంగా ఉంటుంది, మంచి మన్నికగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ అండి, కాస్ట్ విషయానికి వచ్చినామంటే ఓపీసీ అనేది కొద్దిగా ధర ఎక్కువగా ఉంటుందండి, ఇది కొద్ది ఖరీదుగా ఉంటుందండి. అదే వచ్చి పీపీసీ ఓపీసీ కన్నా ధరలో బాగా తక్కువ ఉంటుందండి. అంటే కంపెనీస్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నా కానీ ఓపీసీ అనేది ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, పీపీసీ అనేది ప్రైస్ తక్కువగానే ఉంటుందండి. సో ఇప్పుడు నన్ను మీరు అడిగినా అంటే సలహా అన్న ఇంటి నిర్మాణంకి అయితే ఏ సిమెంట్ ఓపీసీ వాళ్ళ పీపీసీ వాళ్ళ అంటే, ఫ్రెండ్స్ నా సలహా అయితే మీకు పీపీసీ సిమెంట్ వాడమనే చెప్తానండి, ఎందుకంటే ఇది బాగా మన్నికగా ఉంటుంది, ఇది స్లోగా ఫ్యూచర్లో పోను పోను బాగా గట్టిపడుతూ ఉంటుంది, ఇంటిని దృఢంగా చేస్తుంది, పైగా దీని ధర కూడా తక్కువ కాబట్టి అందులోని ఈ సిమెంట్లో స్మూత్నెస్ అంటే ఫినిషింగ్ బాగుంటుంది, వర్క్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి. సో నా వరకు అయితే నేను పీపీసీ సిమెంట్నే వాడండి. ఇంకా చాలా వరకు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో
లో పీసీ సిమెంట్ నే వాడుతున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు అర్థమే అనుకుంటాను పీపీసీ అంటే ఏంటి, ఓపీసీ అంటే ఏంటి, ఇంటి నిర్మాణంలో దీన్ని ఎక్కడెక్కడ వాడతా అనే విషయం మీకు క్లియర్ అనుకుంటా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మనం ఓపీసీ పీపీసీ సిమెంట్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఎస్ఆర్సి సిమెంట్ గురించి తెలుసుకుందాం. ఎస్ఆర్సి అంటే సల్ఫేట్ రెసిస్టెడ్ సిమెంట్ అండి. ఇది ఎక్కువగా ఎక్కడ వాడతానంటే కొన్ని ప్రాంతాలు మీరు చూసే ఉంటారండి, అక్కడ ఉప్పు నీళ్ళల్లో ఉప్పు సాంద్రత బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే దాన్ని ఒక రకమైన సల్ఫేట్ అంటారనమాట. సో కొన్ని వాటర్ ట్యాంకులు మీరు చూసి ఉంటే గోడల మీద ఉప్పు పెరుగుపోయి కొండల తర్వాత అక్కడ సిమెంట్ పొడి పొడిగా రాలుతూ ఉంటుందన్నమాట. అలా రాలి ఆ గోడని అది బలహీనం చేసేస్తుందండి. సో అలాంటి ప్రాంతాల్లో లేకుంటే అలాంటి వాటర్ ఉన్న ప్రాంతాల్లో ఈ వాటర్ ట్యాంకుల కోసం కానీ, సంపు కోసం కానీ, లేకుంటే ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, లేకుంటే నీరు నిల్వ ఉంచే నిర్మాణంలో కానీ ఈ సిమెంట్ని వాడతారండి. ఇది ఎందుకంటే ఆ నీటిలో ఉన్న ఉప్పుని తట్టుకొని ఆ సిమెంటు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అంటే ఆ నిర్మాణాన్ని దెబ్బతీయకుండా ఆ సిమెంటు కాపాడుతుంది అన్నమాట. సో ఇలాంటి ప్రాంతాల్లో ఈ ఎస్ఆర్సి సిమెంట్ని వాడతారండి. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మనం సిమెంట్లో ఉన్న అన్ని రకాల గురించి, ఇంకా సిమెంట్ సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సిమెంట్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయాలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ మీరు సిమెంట్ కొనకు వెళ్ళినప్పుడు మీరైతే ఏ బ్రాండ్ అయితే కొంటున్నారో ఆ బ్రాండ్ నేమ్ లోగో కరెక్ట్గా ఉందా లేదా మీరు చూసుకోవాలా అండి. ఎందుకంటే డూప్లికేట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న ఒక వర్డ్ని కానీ మార్చేసి వాళ్ళు అది బ్రాండ్ లాగా సేమ్ అదే బ్రాండ్ కనిపించేలాగా వాళ్ళు ప్రింట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మీరు ఏసీసీ అనే బ్రాండ్ కొంటున్నారు, అక్కడ డూప్లికేట్ అంటే ఏసీఎస్ అని పెట్టేస్తారన్నమాట. మనం తొందరలో అది చూసుకోకుండా అది ఒరిజినల్ బ్రాండ్ అని చెప్పి తెచ్చుకుంటాం. అలా కాకుండా మీరు ఏ బ్రాండ్ అయితే కొంటున్నారో ఆ బ్రాండ్ నేమ్ కరెక్ట్గా ఉందా, ఆ లోగో కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకోవాలా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఆ సిమెంట్ బ్యాగ్ మీద ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇక్కడేమంటే ఓపీసీ సిమెంట్ బ్యాగ్ మీద అయితే ఐఎస్ఐ మార్కు బ్లాక్ కలర్లో ఉంటుంది, పీపీసీ సిమెంట్ బ్యాగ్ మీద అయితే ఐఎస్ఐ మార్కు రెడ్ కలర్లో ఉంటుందండి. ఇంకోటి ఏమంటే ఆ సిమెంట్ మూటి మీద బీఐఎస్ సర్టిఫైడ్ అని ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. సో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఆ బ్యాగ్ సిమెంట్ బ్యాగ్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని ప్రింట్ చేస్తారా లేదా అని చూసుకోవాలా. ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ సిమెంట్ కొన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఆ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన 6 నెలల లోపలే మీరు సిమెంట్ని వాడేవాళ్ళండి. ఆ తర్వాత ఏమంటే ఆ సిమెంట్ ఎక్స్పైరీగా అయిపోయి అంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట. సో మీరు ఎప్పుడు సిమెంట్ కొన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకోవాలా. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ప్రకారం దాని మ్యానుఫ్యాక్చర్ అయిన 6 నెలల లోపల ఆ సిమెంట్ని మీరు వాడేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంకేటంటే ఓపీసీ అయితే క్లియర్గా వాళ్ళు అది 33, 43, 53 గ్రేడ్ అని మెన్షన్ చేస్తారా లేదా అనేది మీరు కనుక్కోవాలండి. ఇంకోటి అంటే ఇది చిన్న టిప్ ఏమంటే మనోళ్ళు ఏం చేస్తారంటే సిమెంట్ రేట్లు హెచ్చు తగ్గుతూ ఉంటుంది అనేసి ఏం చేస్తారు అంటే ఒకేసారి కాంట్రాక్టర్లు ఏంటంటే మొత్తం సిమెంట్ కొనుక్కొని తీసుకువచ్చి మన సైడ్ దగ్గర పెట్టేస్తారన్నమాట. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టే సిమెంట్ ఎప్పుడు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన 6 నెలల లోపలే వాడాలి కాబట్టి మీరు అలా తీసుకువచ్చి ఏదన్నా అనుకునే సంఘటన జరిగి కన్స్ట్రక్షన్ లేట్ అయిందంటే ఆ సిమెంట్ అన్ని కూడా ఎక్స్పైరీ అయిపోయి నాణ్యత లేకుండా తయారవుతుంది అనమాట. మీరేం చేయాలంటే అండి సిమెంట్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీకు అందాజు ఉంటుంది కదా, అంటే మీరు మొత్తం ఇంటి నిర్మాణానికి 500 లేకుంటే 1000 బ్యాగులు కావాల్సి ఎంతో ఒక అందాజు ఉంది కదా. సో అందాజు ప్రకారం మీరు ఏం చేస్తారంటే డీలర్ దగ్గర వెళ్ళి ఈ రోజు రేట్లో నేను 100 సిమెంట్లో లేకుంటే 200 సిమెంట్లో లేకుంటే 1000 సిమెంట్లో కొనుక్కుంటున్నాను, ఇది మొత్తం పేమెంట్ మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి మీరు పే చేసేసి కాకపోతే ఆయనకి చెప్పాల్సింది ఏమంటే నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎన్ని బస్తాలు కావాలో అప్పుడు తీసుకెళ్తాను, కాకపోతే ఆ బస్తాలు వచ్చి ఎక్స్పైరీ డేట్ కాకుండా వ్యాలిడ్ డేట్లో ఉండాలి అని చెప్పి ఆయనకి చెప్పాలన్నమాట. అప్పుడేమంటే మీరు మీకు కావాల్సిన అంటే 50 బ్యాగులో లేకుండా 30 బ్యాగులో కావాల్సినప్పుడు వచ్చి మీరు వ్యాలిడ్ డేట్ ఉన్న సిమెంట్ తీసుకెళ్ళి వాడుకోవచ్చు అనమాట. అలా కాకుండా కాంట్రాక్టర్లు ఏమంటే డబ్బు సేవ్ చేసిన కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి తీసుకొచ్చి అక్కడ పెట్టేసిన అనుకోండి అది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత దానికి అంత నాణ్యత ఉందని ఉండదండి. సో ఈ విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సిమెంట్ డేటు ఎక్స్పైరీ అవ్వకుండా అంటే మ్యానుఫ్యాక్చర్ అయిన 6 నెలల లోపలే మీరు సిమెంట్ను వాడేయాలా. సో ఇంకోటి అంటే ఈ సిమెంట్ నాణ్యత ఎలా ఉంటుంది అనేది మనం కనుక్కోవాలండి. ఎలా అంటే మీరు సిమెంట్ బ్యాగ్లో వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు అంటే మీరు కానీ ఆ సిమెంట్ లోపల చేపెట్టినప్పుడు బ్యాగ్ లోపల చేపెడితే చల్లగా తగిలింది అనుకోండి ఆ సిమెంట్ నాణ్యమైనది అనుకోమాట. అలా కాకుండా కొద్దిగా వేడిగాను తగిలితే ఆ సిమెంట్ నాణ్యమైనది కాదండి. ఇంకోటి ఏమంటే మీరు సిమెంట్ని తీసుకొని మీ 2 వేళ్ళ మీద దాన్ని ఇలా రుద్దినప్పుడు మీకు స్మూత్గా
పొడుగా ఉందంటే అది మంచి నాణ్యమైన సిమెంట్ అనుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఇసగా గరగ్గా ఉందంటే అది అంత నాణ్యమైన సిమెంట్ కాదండి. ఇంకోటి అంటే మీరు ఎప్పుడైనా కానీ సిమెంట్ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఆ సిమెంటు బాగా స్మూత్గా పొడలాగా ఉండాలి. అలా కాకుండా చిన్న చిన్న రాళ్ళగా గులక రాళ్ళగా ఉందంటే అది ఎక్కడో గాలి తగిలి గట్టి పడినట్లయితే అది అంత నాణ్యమైన సిమెంట్ అయితే కాదండి. సో ఇంకో టిప్ అంటే మీరు సిమెంట్ని ఒక పిడికల్ సిమెంట్ తీసుకొని నీటిలో వేశారనుకోండి, ఆ సిమెంటు వెంటనే లోపల పోయిందంటే అది నాణ్యమైన సిమెంట్ కాదండి. అలా కాకుండా ఆ సిమెంటు కొద్దిసేపు వాటర్ పైన నిలబడి మళ్ళీ లోపల పోయిందంటే అది నాణ్యమైన సిమెంట్ అండి. ఇంకోటి మనం చేసే పెద్ద తప్పు ఏమంటా అండి, ఒక సిమెంట్ తెచ్చి పెట్టేస్తారు, కొన్ని రోజుల తర్వాత పని లేదా కొన్ని రోజుల తర్వాత లేట్ అయిందని పని, మళ్ళీ వచ్చినప్పుడు ఆ సిమెంట్ గడ్డ కట్టు ఉంటే దాన్ని ఏం చేస్తారంటే బాగా సుత్తితో పౌడర్ చేసి మళ్ళీ దాన్ని వాడతారంట. ఇలా ఎప్పుడు చేయకండి. ఒకసారి సిమెంట్ కానీ గడ్డ కట్టిందంటే ఆ సిమెంట్ మళ్ళీ ఉపయోగించడానికి పనికి రాదు, అది వేస్ట్ అనమాట, దాంట్లో ఎటువంటి స్ట్రెంగ్తన్ ఉండదన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు సిమెంట్ కొన్నా కానీ మంచి బ్రాండెడ్ మంచి పేరున్న కంపెనీ సిమెంటే కొనండి. ఎందుకంటే వీళ్ళు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అందులో వాడే పదార్థాలన్నీ కూడా బాగా క్వాలిటీ ఉన్న పదార్థాలు, క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ సిమెంట్ని తయారు చేస్తారన్నమాట. అదేవిధంగా ఆ సిమెంట్ని గ్రైండింగ్ చేసేటప్పుడు బాగా స్మూత్గా వచ్చేలాగా గ్రైండ్ చేస్తారు. ఇంకోటి ఏమంటే వాళ్ళు బీఐఎస్ ప్రకారము అది ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం దాని అండర్లోనే మంచి క్వాలిటీ అయిన సిమెంట్ని తయారు చేస్తారండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు సిమెంట్ని ప్యాక్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ ఉన్న బ్యాగ్లో సిమెంట్ని ప్యాక్ చేస్తారు. ఎందుకంటే ఆ బ్యాగ్ లోపల గాలి కానీ తేమ కానీ చేరకుండా సిమెంట్ పాడుకోకుండా ఉంటుంది. సో వెల్ ప్యాక్డ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం నీట్గా వాడచ్చమట. సో అందుకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కానీ సిమెంట్ కొన్నప్పుడు మంచి బ్రాండ్ని మంచి కంపెనీ బ్రాండ్ని మీరు వాడండి. సో ఫ్రెండ్స్ ఇక మీకు ఈ వీడియో ద్వారా సిమెంట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అర్థమైందనుకుంటాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అండి.